మహాగణాధిపతి నమ శ్రీగురుభ్యో నమ శ్రీమాత్రే నమ ప్రేక్షకులందరికీ కూడా స్వాగతం రాహుకేతులు యొక్క మార్పు మనకి అక్టోబర్ ముప్పై ఒకటి నుండి మనకి ఈ రాహుకేతులు యొక్క మార్పు చెందడం అంటే ఒక రాశి మార్పు చెందడం అనేది జరుగుతోంది గత పద్దెనిమిది నెలలుగా ఈ రాహు కేతులు యొక్క సంచారం వల్ల కొన్ని గ్రహాల వాళ్ళకి శుభ ఫలితాలు కొన్ని గ్రహాల వాళ్ళకి అశుభ ఫలితాలు కాస్త ఇబ్బందులు కష్టాలు బాధలు ఇవన్నీ కూడా ఏర్పడడం అనేది జరుగుతోంది అనుభవిస్తూ కూడా ఉన్నాను అయితే ఈ రాహు కేతుల యొక్క మార్పు వల్ల అసలు ఏ రాసుల వాళ్ళకి ఎటువంటి ఫలితాలు ఉండబోతున్నాయి అనే విషయాన్ని తెలుసుకుందాం తెలుసుకునే ముందర అసలు రాహుకేతులు విషయాలు కానీ చూసుకుంటే మనకి రాహుకేతులు మనకి చూసుకున్నట్టయితే ఒక వీటిని ఒక సర్పదోషాలుగా భావించడం అంటే రాహుకేతులు జాతకంలో కానీ బాలేకపోయినా లేకపోతే రాహుకేతుల మధ్య మిగతా గ్రహాలన్నీ కూడా ఉన్నట్టయితే అదే కొంతమంది దోషమని కొంతమంది యోగమని అని చెప్పడం అనేది జరుగుతుంది మొత్తం మీద రాహుకేతుల వల్ల కూడా మనకి కొన్ని రకాలైన పద్నాలుగు రకాల మనకి కాసర్ప దోషాలుగా చెప్పడం అదే యోగాలుగా చెప్పడం అనేది జరుగుతుంది అయితే ఇక్కడ గోచార రీత్యా ఈ రాహుగేతులు యొక్క సంచారం వల్ల కూడా ఇబ్బంది పడే అవకాశం అనేది ఉంటుంది ఎందుకంటే ఛాయాగ్రహాలు అయినప్పటికీ కూడా వీటి ప్రభావం అనేది జాతకం మీద తప్పనిసరిగా ఉండడం అనేది ఉంటుంది అయితే ఇక్కడ రాహువు కానీ చూసుకుంటే మనం చెప్పినట్టుగా అధర్మానికి అలాగే మాయాకారకుడు మాయాజాలం చేసేవాడు అలాగే ఎవరైతే ధర్మ మార్గంలో వెళ్తున్నారో ఆ ధర్మ మార్గాన్ని తప్పించేవాడు అంటే ఆలోచనలు తప్పించేవాడు ఏదైనా శుభ ఫలితాలను ఇవ్వాలంటే ఆలస్యంగా ఇచ్చి అశుభ ఫలితాలను మాత్రం త్వరిత ఇచ్చేవాడు ఇవన్నీ కూడా రాహు యొక్క కారకత్వాలుగా మనం చెప్పడం అనేది జరుగుతుంది అయితే రాహుకి ఈ యొక్క కొంత అశుభ ఫలితాలను ఇచ్చినా కూడా కొన్ని శుభ ఫలితాలు ఇచ్చే అవకాశం కూడా ఉంది ఏంటి అంటే జాతకంలో రాహు కానీ బాగుంటే విదేశాల్లో స్థిరత్వము విదేశీయానము విదేశీ విద్య విదేశీ వ్యాపార పరంగా కావచ్చు లేకపోతే పరంగానే కావచ్చు వాటి మూలంగా ఆస్తులు కూటబెట్టుకోవడం పరంగా ఆదాయాలు రావడం ఇలాంటివన్నీ కూడా రాహు ఇచ్చే శుభ ఫలితాల్లో కూడా వస్తాయి కానీ రాహు కూడా కొంత అధర్మ మార్గం మాయాజాలకుడు అన్యాయంగా వచ్చే ధనార్జన ఇవన్నీ కూడా ఈ మైనస్ పాయింట్లు కూడా ఉండడం అనేది జరుగుతుంది అయితే దీనికి అధిష్టాన దేవత దుర్గా ఆరాధనగా మనకి చెప్పడం అనేది జరుగుతుంది అంటే దుర్గాదేవిని ఆరాధిస్తే రావు యొక్క అనుగ్రహం కలుగుతుంది అని చెప్పడం అనేది జరుగుతుంది ఇంకా కేతు విషయానికి కానీ వస్తే కేతు అనేది సంపూర్ణ వైరాగ్యకారకుడుగా చెప్పడం అనేది జరుగుతుంది జ్ఞానకారకుడు అంటే ఏదైతే మోక్షకారకుడు కూడా కేతువుగానే చెప్పడం అనేది జరుగుతుంది అయితే వేటి మీద అతిగా ఆసక్తి లేకపోవడం అంటే ఏదో సంపాదించేయాలనో లేకపోతే ఏదో కూడబెట్టేయాలనో అలాంటివి ఏమీ లేకపోవడం తీర్థయాత్రలు ఎక్కువగా జ్ఞాన మార్గాన్ని వెతుక్కోవడం ఆధ్యాత్మిక పరంగా ఉండడం ఇలాంటివన్నీ చేయడం తీర్థయాత్రలు చేయడం ఎక్కువ జ్ఞానాన్ని సంపాదించుకోవాలి అనే ఆలోచనలు ఎప్పుడూ తపన తాపత్రయం ఉండడం భోగానికి దూరంగా ఉండడం అలాగే అన్యాయంగా వచ్చే ఏవైతే డబ్బులు ఉన్నాయో వాటిని స్వీకరించకపోవడం వాటిని వ్యతిరేకించడం ఇలాంటివన్నీ కూడా కేతు యొక్క కారకత్వాల్లోకి వస్తాయి అలాగే వీళ్ళు కూడా ఎక్కువగా ఏదో ఇప్పుడున్న ప్రస్తుత కాలమాన పరిస్థితి ప్రకారం ఏదో అన్నదమ్ములతోనో లేకపోతే ఎవరితోనో తండ్రితోనో గొడవ పెట్టుకుని ఆస్తులు తీసుకోవాలి ఇలాంటి ఆలోచనలు కూడా కేతు వల్ల ఉండవు అలాగే స్వార్థ చింతన అంటే సింపుల్గా చెప్పాలంటే స్వార్థ చింతన లేకపోవడం అనేది ఎక్కువగా ఉంటుంది అలాగే వివాహ అయినా కూడా ఈ యొక్క వివాహం అయినా కూడా తొందరగా వైరాగ్య స్థితికి చేరుకోవడం ఇవన్నీ కూడా కేతుకు సంబంధించిన కారకత్వాలు కాబట్టి కేతు యొక్క అనుగ్రహం పొందాలంటే మాత్రం లక్ష్మీ గణపతి ఆరాధన ఎక్కువగా చేయమని చెప్తారు తులారాశి తులారాశి వారికి కానీ చూసుకుంటే గత పద్దెనిమిది నెలలుగా జన్మలో కేతు యొక్క సంచారము అలాగే సప్తమంలో రాహు యొక్క సంచారము ఈ రెండూ కూడా వీళ్ళకి కొంత వ్యతిరేక ఫలితాలనే ఇవ్వడం అనేది జరిగింది అయితే ఇప్పుడు వ్యయంలోకి కేతువు సష్టమంలోకి వీళ్ళకి యొక్క రాహు యొక్క సంచారము సష్టమంలో రాహు యొక్క సంచారము వాళ్ళకి అనుకూలమైన ఫలితాలనే ఇస్తోంది అయితే వ్యయంలో కేతు ఉన్నాడు కాబట్టి కొంత జరగబోయే శుభ కార్యక్రమాల గురించి కావచ్చు లేకపోతే ఆధ్యాత్మికపరమైన గురించి కార్యక్రమాల గురించి కావచ్చు వాటికి సంబంధించిన ప్రయాణాల గురించి కావచ్చు వేటి పరంగానైనా కాస్త ధనం ఖర్చు అయ్యే అవకాశం అనేది కనబడుతోంది అయితే ఇక్కడ ఈ తులారాశి వారికి కానీ చూసుకుంటే రాష్ట్రాధిపతి శుక్రుడు రాహు మార్పు చెందిన నక్షత్రం బుధ నక్షత్రం కాబట్టి వీళ్ళిద్దరూ మిత్రులే కాబట్టి అందులోనూ ఇక్కడ కానీ చూసుకుంటే సష్టమ స్థానంలోకి మార్పు కాబట్టి గత కొంతకాలంగా అంటే ఈ పద్దెనిమిది నెలలుగా వీళ్ళకి సప్తమంలో రాహు ఉండడం వల్ల ఏవైతే ఇబ్బంది పెట్టాడో అంటే వ్యాపారపరంగా నష్టాలు కావచ్చు కీర్తి ప్రతిష్టలు తగ్గడం కావచ్చు లేకపోతే వీళ్ళ అవమానాలు ఏవైతే ఉన్నాయో అంటే వీళ్ళు ఏదైతే నష్టపోయారో అవన్నీ కూడా తిరిగి సంపాదించుకోవడం వీళ్ళు చేసే వృత్తి ఉద్యోగ వ్యాపారాల పరంగా శత్రువృద్ధి గత కొంతకాలంగా శత్రువృద్ధి అలాగే ఆర్థిక నష్టము ఏవైతే ఉన్నాయో కూడా ఇవన్నీ కూడా ఈ రాహు యొక్క మార్పు వల్ల తిరిగి వాళ్ళవన్నీ పొందడం అనేది జరుగుతుంది అంటే శత్రువృద్ధి అనేది వీళ్ళకి ఖచ్చితంగా తగ్గుతుంది శత్రువులు మిత్రులు అవ్వడం కానీ లేకపోతే వాళ్ళ తప్పులు వాళ్ళు తెలుసుకుని వీళ్ళు క్షమించబడడం కానీ ఇలాంటివన్నీ కూడా జరిగే అవకాశం అనేది ఉంది అలాగే ఈ రాహు యొక్క మార్పు వల్ల వీళ్ళకి రుణాలు తగ్గడం ఇదివరకు ఏమైనా రుణాలు చేసి ఉంటే ఆ రుణాలు తీర్చేయడం వ్యాపారపరంగా వీళ్ళకి అనుకూలత ఎక్కువగా ఉండడం వ్యాపార వృద్ధి జరగడం లాభాలు చవి చూడడం ఇవన్నీ కూడా ఈ యొక్క రాహు వల్ల జరుగుతాయి అలాగే ప్రయత్నపూర్వకంగా చేసే కార్యక్రమాల్లో విజయాలు సాధించడం అలాగే ప్రతి పనిని కూడా పట్టుదలతో సాహసంతో చేయడం వల్ల తప్పకుండా విజయం సాధించడం అనేది జరుగుతుంది అయితే ఇక్కడ వ్యయస్థానంలో ఎప్పుడైతే కేతువు వచ్చాడో సహజంగా కేతువుకి ఈ యొక్క శత్రువులు ఇది అలా ఏం ఉండదు అయితే కానీ ఇక్కడ ఆయన వ్యయస్థానంలో ఉండడం వల్ల కాస్త ధన వ్యయంతో పాటు కార్యక్రమాల్లో మధ్య మధ్యలో చిన్న చిన్న అడ్డంకులు ఏర్పడడం అంటే ఇప్పుడు ఏదైనా ఒక ప్రయాణం పెట్టుకుంటాం ఆ ప్రయాణం మొదలుపెట్టిన తర్వాత ఓ టైర్ పంచర్ అవ్వడము లేకపోతే అనుకున్న సమయానికి అక్కడ చేరలేకపోవడము లేకపోతే అనుకున్న సమయానికి అక్కడ చేరికపోవడం వల్ల అక్కడికి వెళ్ళిన పని ఒక రోజు బదులు ఇంకొక రెండు రోజులు పోస్ట్ పోన్ పడడం ఇలాంటి అవకాశాలు ఎక్కువగా కనపడుతూ ఉన్నాయి అలాగే ఇక్కడ ఈ ఎప్పుడైతే కేతు స్థానంలో ఉంటాడో సహజంగా చెప్పేది ఏంటంటే తీర్థయాత్రలు ఎక్కువగా చేస్తారు అంటే మనం ఖర్చు పెట్టే ధనము ఆధ్యాత్మిక పరంగా ఎక్కువగా ఖర్చు అవ్వడం జరుగుతూ ఉంటుంది కాబట్టి ఈ కేతు యొక్క మార్పు అనేది కూడా కొంత మనకి పుణ్యానికి మనకి పనికొచ్చేదే కాబట్టి కొంతవరకు మనం దీన్ని కూడా అంటే అనుకూలమైన ఫలితంగానే కొంతవరకు మనం కన్సిడర్ చేసుకోవచ్చు కానీ ఏంటంటే స్థానంలో ఉండడం వల్ల కాస్త సమయానికి ఏదైనా సమయానికి నిద్ర లేకపోవడం తిండి లేకపోవడం లేకపోతే ఇలాంటివన్నీ కూడా కొంత ఏర్పడడం అనేది కూడా జరుగుతూ ఉంటుంది అలాగే కాస్త పనుల్లో చిన్న చిన్న అవాంతరాలు ఏర్పడడం అలాగే ఏవైతే లాభ అంటే మనకు వచ్చే వ్యాపారంలో కావచ్చు ఉద్యోగంలో కావచ్చు వృత్తిపరంగా ఏవైతే లాభాలు అంటే ఇప్పుడు లాభాలు అంటే ఉద్యోగపరంగా ఎలా వస్తాయి ప్రమోషన్లు రావడం వల్ల కానీ ఇంక్రిమెంట్లు రావడం వల్ల కానీ అయితే అనుకున్నంత లాభాలు వీళ్ళు చూడలేకపోవడం ఇలాంటివి చిన్న చిన్నవి అంటే ఒకటి ఎక్స్పెక్ట్ చేస్తే ఆ ఎక్స్పెక్ట్కి పూర్తిగా రీచ్ అవ్వలేకపోవడం దానికన్నా కొద్దిగా ఉండడం వల్ల కొంత అవాంతరాలు ఏర్పడే అవకాశం అనేది ఈ కేతు జన్మలో ఈ యొక్క వ్యయంలో కేతు వల్ల ఏర్పడే అవకాశం అనేది ఇక్కడ తులారాశి వల్ల కనపడుతుంది కానీ ఇక్కడ రాహు యొక్క అనుగ్రహం అనేది ఎక్కువగా ఉండడం వల్ల వీళ్ళకి ఈ ఏవైతే ఇక్కడ వ్యతిరేక ఫలితాలు ఉన్నా కూడా ఈ రాహు సష్టమ స్థానంలో ఉండడం వల్ల శుభ ఫలితాలే ఎక్కువగా ఉండడం వల్ల వీళ్ళకి ఓవరాల్గా అనుకూలమైన ఫలితాలే గోచరించడం అనేది జరుగుతోంది విద్యార్థిని విద్యార్థులకు మాత్రం కాస్త వీళ్ళకి అనుకూలంగా ఉంది కానీ వీళ్ళకి కొంత అంటే వీళ్ళకి ఈ పద్దెనిమిది నెలల్లో కూడా మధ్య మధ్యలో చిన్న చిన్న పోటీ పరీక్షల్లో అనుకున్న ఉత్తీర్ణత సాధించలేకపోవడం ఇలాంటివి కూడా ఏర్పడే అవకాశం ఉంది కాబట్టి విద్యార్థుల శ్రద్ధ పెట్టి చదవాలి ప్రభుత్వ ఉద్యోగాల్లో పనిచేసే వాళ్ళకి కావచ్చు ఉద్యోగస్తులకు కావచ్చు వీళ్ళకి కొంత పై అధికారుల యొక్క ఒత్తిడి తగ్గడం అనేది జరుగుతుంది శత్రుమూలకంగా ఏవైతే ఇబ్బందులు ఉన్నాయో అవి తగ్గుతాయి ఈ తులారాశి వాళ్ళు తప్పనిసరిగా ప్రతిరోజు కూడా గణపతి ఆరాధన చేసుకోవడం అలాగే మనకి బుధవారం రోజు మీరు మీరు ఇంట్లోనైనా సరే ప్రతి బుధవారము ఒక పదకొండు ఉండ్రాళ్ళు చిన్న చిన్న ఉండ్రాళ్ళు గణపతికి నివేదనగా చేయడం గణపతి స్తోత్రాలు పారాయణ చేసుకోవడం లేదా ఆకుపచ్చని ఆ మన ఆకుకూరలు ఉంటాయి కదా ఆకుపచ్చగానే ఉంటాయి కదా అవి గోవుకి తినిపించడం ఇలాంటి పరిహారాలు చేయడం ద్వారా ఈ కేతువు వల్ల ఏవైతే ఇబ్బందులు వస్తున్నాయో అవి తొలగడం అనేది జరుగుతుంది అయితే ఇక్కడ మనం ఇప్పటి వరకు మనం ఈ రాహుకేతులు యొక్క సంచారం పద్దెనిమిది నెలల పాటు ఈ రాశిలో జరిగే సంచారాలు గురించి మనం తెలుసుకున్నాం కదా ఇవి కూడా మీకు గోచార ఫలితాలే కాబట్టి ఇవి కూడా ఒక నలభై శాతం ముప్పై నుంచి నలభై శాతం ఫలితాలు ఇవ్వడం అనేది జరుగుతుంది వీటితో పాటు తప్పకుండా మీ యొక్క జన్మజాతకాలు మాత్రం పరిశీలనలోకి అనేవి తీసుకోవాలి ఎందుకంటే మనకి గోచారం అనేది ప్రజెంటెన్స్ని మనకి చూపిస్తూ ఉంటుంది అంటే ఇప్పుడు నువ్వు ఏం చేయాలి ఏం చెందాలి అనేది చూస్తుంది ఓవరాల్ లైఫ్ను మాత్రం సూచించేది మాత్రం మన యొక్క జన్మజాతకమే కాబట్టి ఈ గోచార ఫలితంతో పాటు ఈ వచ్చే థర్టీ టు ఫార్టీ పర్సెంట్తో పాటు మన జన్మ జాతకాన్ని కూడా యాడ్ చేసి మన జాతకంలో జరుగుతున్న మహర్దశలు ఏమిటి అంతర్దశలు ఏమిటి ప్రత్యంతర్దశలు ఏమిటి జరుగుతున్న మహర్దశలు మనకి యోగకారకమైనవా లేకపోతే ఏమైనా ఇబ్బందికరమైనవా మారక మారకస్థానాలవి సంబంధించిన ఏవైనా దశలు జరుగుతున్నాయా ఇవన్నీ కూడా పరిగణనలోకి తీసుకుని అది కాకుండా ఈ యొక్క గ్రహస్థితులు ఎన్ని డిగ్రీల మీద ఏ యొక్క గ్రహాలు ఉన్నాయి ఈ గ్రహం మీద వీక్షణలు ఎలా ఉన్నాయి ఎన్ని డిగ్రీలతో ఉన్నాయి ఇవన్నీ కూడా పరిగణనలోకి తీసుకుని అప్పుడు సంపూర్ణ ఫలితాన్ని సంపూర్ణ జాతకాన్ని యొక్క రిజల్ట్ని మనం చేసుకోవాలి కాబట్టి కేవలం ఈ గోచార ఫలితాలు అనేవి ఏ సమయానికి ఎటువంటి మంచి పనులు చేసుకోవడానికి ఉపయోగపడుతుంది ఎటువంటి శుభ కార్యక్రమాలు చేసుకోవచ్చు లేదా ఎటువంటి కార్యక్రమాలను మనం ఈ సమయంలో చేయకూడదు అనేది కొంత గోచారాన్ని మనం సంగ్రహించడం అనేది జరుగుతుంది కాబట్టి ఇక్కడ ప్రతి ఒక్కరూ కూడా మీ జన్మజాతక ఫలితాలతోనూ పాటు ఈ గోచార ఫలితాలు రెండింటి యాడ్ చేసుకుని మాత్రం సంపూర్ణ ఫలితాలని మీకు దగ్గరలో ఎవరైతే దయ దగ్గర ఉంటారో వాళ్ళని కలుసుకుని వాటి వివరాలు కనుక్కొని ఏవైనా మీ జన్మజాతకంలో ఏవైనా కానీ లోపాలు ఉంటే లోపాలు మీన్స్ ఏమైనా పరిహారాలు చేసుకోవాల్సి వస్తే ఆ పరిహారాలని చేసుకుని తద్వారా మీరు సత్ఫలితాలను పొందండి సర్వే జనా సిక్నో భంతు లోకా సముస్తా సిక్నో